మొదటి టార్గెట్ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరి వ్యాఖ్యలు ఇది నిన్న మనం చెప్పుకున్నాం దాని మీద ఎంత అసహ్యకరమైనటువంటి స్టేజ్కి దిగజారిపోయారు లం కొడుకులు నా కొడుకులు లాంటి పదాలు ఈ ఇది నిస్సిగ్గుగా ఈ నాయకులు మాట్లాడుతున్నటువంటి దాంట్లో అరాచకమే నడుస్తున్నటువంటి వ్యవహారం లేకపోతే అదానీకి భూ కేటాయింపులో ఫిట్ ప్రోకో సేల్ అగ్రిమెంట్ రోజే సేల్ డీడ్ ఎలా చేస్తారు టీడీపీఐఎంలో చేసుకున్న ఒప్పందం వేరు వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో మార్పులు ఆ నూట ముప్పై ఎకరాల్లో జగన్ బెనామీలు చేతుల్లోకి డెబ్బై ఎనభై ఎకరాలు మాజీ మంత్రి బండార సత్యనయమూర్తి విశాఖపట్నం అదానీ డేటా సెంటర్ పేరుతో జరిగిన భూ ఎంపులో క్విడ్ ప్రోకో జరిగిందని టీడీపీ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు విశాఖ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే వెలగబుడు రామకృష్ణ బాబు స్థానిక టీడీపీ నేతలతో కలిసి శనివారం ఆయన విలేకరుతో మాట్లాడారు తండ్రి రాజశేఖర రెడ్డి అధికారని అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రోకో చేసిన జగన్ ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు సుమారు డెబ్బై వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో అదాని డేటా సెంటర్ ఏర్పాటు తమ ప్రభుత్వాల్లో ఒప్పందం చేసుకున్నారన్నారు అయితే దావోస్లో జగన్ అదాని సమావేశం తర్వాత ఒప్పందంలో మార్పులు చేసుకునేయన్నారు నాడు అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ పేరుతో ఒప్పందం జరిగితే ఇప్పుడు దాన్ని వైజాగ్ టెక్నో పార్క్ లిమిటెడ్ పేరు ఎందుకు మార్చారు చెప్పాలని డిమాండ్ చేశారు తమ ప్రభుత్వంలో కాపులప్పాళ్ళలో ఎనభై మూడు ఎకరాల ఎకరా కోటి చొప్పును కేటాయించాను కానీ కొత్త అగ్రిమెంట్లో మధురవాళ్ళలో నూట ముప్పై ఎకరాలు కేటాయించడం మతలబే ఏమిటో చెప్పాలన్నారు నిర్మాణాలు పూర్తయిన ఏడేళ్ల తర్వాత సేల్ డీడ్ చేసుకున్న తమ ప్రభుత్వంలో ఒప్పందం జరిగితే ఈ ప్రభుత్వంలో జూలై ఆరున సేల్ అగ్రిమెంట్ సేల్ డీడ్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక కారణమని విమర్శించారన్నట్టు ఒక వన్యాసీ జగన్కి ఎవరైనా పెట్టుబడి పెడితే వాళ్ళందరినీ జైల్లో పెట్టేసి సరిపోతుంది క్రిందసారి పారిశ్రామిక వేత్తలేక జైల్లో పెట్టింది శ్రీనివాసను లేకపోతే కనుక హిట్ హీరో ఎవడు వ్యాపారం చేస్తే వాళ్ళందరినీ జైలులో పెట్టించేద్దాం మనం అదే మన గొప్ప విశేషం అదే మనం బిల్లీ రావులని భుజానేసుకోవచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకొకళ్ళని ఎదవాళ్ళందరినీ భుజానేసుకోవచ్చు కొంచెం కామన్ సెన్స్ అదానీ కూడా ఆఫ్టర్ ఆల్ జగన్ పోని ఒక డెబ్బై ఎకరాలకు పది ఎకరాలకు ఐదు ఎకరాలకు క్విట్ బ్రోకో చేసుకుంటాడు అదే నేను జైల్లో పెట్టేస్తే సరిపోతుంది కదా జనం ఏమనుకుంటారు అనే సిగ్గేం లేకుండా చేసేటువంటి ఆరోపణలు మనం పెట్టాము మనం ఇచ్చాము ఎందుకు రాలేదు అదాని ఆ భూమి మాకు పనికిరాదన్నాడు ఆగిపోయాడు దానికి అయ్యయ్యో చూసారా అదాని రావట్లేదు పారిపోయాడు అని రాశారు తర్వాత అదే అదాని వేరే చోట అడిగిన చోట ఇచ్చారు వీళ్ళు ఆటోమేటిక్గా ఇంకోటి అప్పట్లో ఇచ్చినటువంటిది సేల్ డీడ్ ప్రకారం ఏడేళ్ల తర్వాత అంటే వాళ్ళకి లోన్స్ రావు దాంట్లో ఇప్పుడు ఏంది పెద్ద పెద్ద సంస్థలు ఇండస్ట్రీ లిస్టులు చేసేది వాళ్ళ జేబులో డబ్బులు తీసేమి పెట్టుబడి బెటరు గవర్నమెంట్ నుంచి భూమి శాంక్షన్ చేయించుకుంటారు పలుకుబడితో ఇలాంటి ఒప్పందాలతో ఆ శాంక్షన్ చేయించుకున్న భూమినే ఇప్పుడు అమ్ముకోవడానికి కూడా హక్కున్న భూమి అనగానే బ్యాంకులు ఆటోమేటిక్గా లోన్ ఇస్తాయి ఇప్పుడు ప నూట ముప్పై ఎకరాలంటే ఎకరం ఒక కోటి రూపాయలు వేసుకోండి నూట ముప్పై కోట్లు ఆటోమేటిక్గా అందులో అది ఇప్పుడు ఈ ఏరియా అయితే కానీ దాదాపు ఐదు కోట్లు ఉంటుంది ఐదు కోట్లు ఉంటామంటే దగ్గర దగ్గరకు ఐదు ఆరు వందలు కోట్ల రూపాయలు ఏడు వందల ఉంటుంది దాని మీద లోన్ ఇవ్వమంటే నాలుగు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇచ్చేస్తుంది ఏ బ్యాంక్ అయినా సరే కాబట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఇప్పుడు జరుగుతున్నది అదే మనకైతే వ్యాపారాన్ని చేసుకుంటాం చేసుకుంటామంటే ఏ గవర్నమెంట్లు ఇవ్వో అసలు ఆలోచించాల్సింది అది దాన్ని వక్రీకరించుకునేటువంటి వ్యవహార శైలి ఇక ఇది వీళ్ళ బుద్ధిలో ఉండేటువంటిది కాబట్టి దాన్ని ఎవరూ ఏమీ చేయలేనట్టు